పొలిటికల్ స్కూల్లో సిలబస్ మార్చేసిన నారాయణ, పొంగునూరు నారాయణ, ఆయన రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితులైన నేత. నారాయణ విద్యా సంస్థల అధినేతగా ఆయన అందరికీ తెలిసినవాడే. గత ఎన్నికలలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన నారాయణ ఈసారి మాత్రం గెలవాలన్న కసితో తిరుగుతున్నారు. గత ఎన్నికలలో నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు ఆయన తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. గత ఎన్నికలలో జరిగిన తప్పులు ఇప్పుడు జరగకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 2014 ఎన్నికలలో పోటీ చేయకపోయినా టీడీపీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీ అయి ఆయన మున్సిపల్ శాఖ మంత్రి అయ్యారు. రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ ఆ 5 ఏళ్ల పాటు పనిచేసి ప్రధానంగా నెల్లూరు నగరంలో అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేపట్టారు. 2019 ఎన్నికలలో నారాయణ నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆయన తన సమీప ప్రత్యర్థి అనిల్ కుమార్ యాదవ్తో దాదాపు 3000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో పాటు ఆయన అమరావతి రాజధాని నిర్మాణంలో జరిగిన అక్రమాలకు పాల్పడ్డారన్న దానిపై కేసులు నమోదు కావడంతో దాదాపు 4.5 ఏళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పూర్తిగా తన విద్యా సంస్థలకే సమయాన్ని వెచ్చించారు. ఎక్కువ సమయం హైదరాబాద్లోనే గడిపారు. విజయవాడ వైపు చూడను కూడా లేదు. నెల్లూరు నగరానికి కూడా పెద్దగా వచ్చింది లేదు. అక్రమ కేసులతో ఆయన ఏపీకి రావడమే మానేశారు. అయితే ఈసారి ఆయన ఎలాగైనా నెల్లూరు నగరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాలని భావిస్తున్నారు. అందుకు నగరం అంతా చుట్టి వస్తున్నారు. నారాయణతో పాటు ఆయన భార్య, కుటుంబ సభ్యులు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే గత ఎన్నికలలో తాను ఇచ్చిన డబ్బు ఓటర్లకు చేరలేదని, అందుకే తన ఓటమికి కారణమని నారాయణ నమ్ముతున్నారట. సొంత పార్టీ నేతలే డబ్బులు పంచకుండా సరిగ్గా జనం వద్దకు వెళ్ళకపోవడంతోనే తన ఓటమికి ప్రధాన కారణంగా నారాయణ గుర్తించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆర్థికంగా, సామాజిక పరంగా బలవంతుడైన నారాయణ గత ఎన్నికలలో బాగా ఖర్చు పెట్టినా గెలవలేకపోయారంటే అది సొంత పార్టీ నేతలే తనను మోసం చేశారన్న భావనలో ఆయన బలంగా ఉన్నారు. అందుకే ఈసారి ఆయన తప్పిదం చేయడం లేదని తెలిసింది. ప్రచారం నుంచి అంతటా ఆయన తన సిలబస్ను మార్చేశాడంటున్నారు. స్టడీ మెటీరియల్ను అదనంగా సిలబస్లో చేర్చాడన్న సెటైర్లు వినపడుతున్నాయి. స్థానిక టీడీపీ నేతలను తనతో పాటు ప్రచారంలో తిప్పుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయి బాధ్యతలను వారికి ఈసారి ఇవ్వడం లేదని తెలిసింది. ఇంటింటికి తిరిగి సూపర్ 6 హామీలను వివరించే బాధ్యతను కూడా నారాయణ తన సొంత సైన్యాన్ని వినియోగిస్తున్నారట. నారాయణ స్కూళ్లు, కళాశాలల సిబ్బందిని నేరుగా రంగంలోకి దించి ఆయన తన పని కానిచేస్తున్నారట. తన సొంత మనుషులుగా భావించే నారాయణ విద్యా సంస్థల సిబ్బందికి కీలక బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. ఈ విషయంలో కొందరు స్థానిక టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నప్పటికీ వారికి అవసరమైన సాయం చేస్తూ వారిని చల్లబరుస్తూ అసంతృప్తులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మొత్తం మీద నారాయణ తన పొలిటికల్ స్కూల్లో సిలబస్ మార్చి తన స్కూల్ ఇది అంటూ కొత్త తరహాలో వెళుతున్నాడని పార్టీలో వినిపిస్తున్న టాక్. ఈ దఫా నారాయణ వైసీపీ అభ్యర్థి మహమ్మద్ ఖలీల్ అహ్మద్తో పోటీ పడుతున్నారు.